బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించింది ఎన్ఎంఆర్ యువసేన. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోనే ప్రభుత్వ హాస్పిటల్లో ఇవాళ పుట్టే ప్రతి ఆడపిల్ల పేరు మీద నగదు అందజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామంటున్న నీలం మధు ముదిరాజ్తో శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, పటాన్చేరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు పుట్టిన ఆడపిల్లలకు నగదు బహుకరణ కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పుట్టినరోజు సందర్భంగా ఎట్లాంటి సేవా కార్యక్రమాలు ఈరోజు? ముందుగా అందరికీ నమస్కారం అన్న. ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గత 2-3 రోజుల నుండి మీరు చూస్తుండొచ్చు పడంచెరు కాన్సెన్స్లో జిల్లా వైజ్గా రాష్ట్ర వైజ్గా ఎన్ఎంఆర్ యువసేన నీలమ్మధు యువసేన సభ్యులందరూ కూడా నా పుట్టినరోజు ఘనంగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు అన్న. అట్లనే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కూడా ఎన్ఎంఆర్ యువసేన తరఫున బ్లడ్ బ్యాంకు, అదేవిధంగా ఇక్కడ పడంచెరు కాన్సెన్స్లో పడంచేరు, అదేవిధంగా ఆర్సీపూర్లో ఈఎస్ఐ హాస్పిటల్లో ఎవరైతే ఈరోజు 14వ తేదీ రోజు అమ్మాయి జన్మిస్తే ఆ అమ్మాయికి కూడా 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినందుకు ఎన్ఎంఆర్ యువసేన పడంచేరు కాన్సెన్స్ తరఫున చేస్తున్న నా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇట్లనే ఇంకా కూడా చూస్తుండొచ్చు, మీరు చిన్నగా ఉన్నప్పటి సంది నేను నాకు 2006లో నేను రాజకీయంగా వచ్చిన వార్డ్ నెంబర్ నుంచి ఉపసర్పంచ్ సర్పంచ్గా ఇట్లా అంచెలంచెలుగా రాష్ట్ర నాయకుడిగా ఎదిగినందుకు ఈ ఎదగడదాలలో కూడా నా అభిమానులు నా కార్యకర్తలతోటే నేను ఇంత స్థాయికి ఎదిగినా. ఈ సేవలు అనేది ఇప్పటి నుంచి కాదన్న, గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ బాధ ఉంటే అక్కడ నేను ఉంటుంటే ఆ బాధతోటి నాతోటి నడిచిన నా స్నేహితులు నా మిత్రులు నా కార్యకర్తలు అందరూ కూడా ఎన్ఎంఆర్ యువసేన ఇప్పుడు మీరు కనుక్కోవచ్చు. గ్రామంలో ఏ గ్రామంలో అయినా పడంచేరు కాన్స్టిట్యూన్సీలో అయినా సరే జిల్లా వైజ్గా ఎవరైనా వచ్చిన కుల మత భేదాలు తేడా లేకుండా అరే ఆ ఇంటికి బాధ వచ్చిందంటే ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు ఉన్నారు, నీలమ్మదన్న కార్యకర్తలు ఉన్నారు, ఏ కష్టం వచ్చినా వీళ్ళు మాకు ఆదుకుంటారు, ఆ తోడ్పాటు ఇస్తారు. మొత్తానికి మొత్తం సెట్ చేయకుండా కానీ తాత్కాలికంగా ఆ కుటుంబానికి మాత్రం మేము ఉన్నామనే భరోసా అయితే ఇస్తామన్న, అది నీలమ్మధు యువసేన తరఫున చేస్తున్నాం. ఈ అన్ని కార్యక్రమాలు కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా మా రామన్న కేటీఆర్ రామన్న ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే గిఫ్ట్ స్మైల్ కింద కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తుంటాడు. ఆయన చేసిన కార్యక్రమాలు మేము కూడా చూసి ఈ కాన్స్టిట్యూన్సీలో వికలాంగులకైనా సరే, పేద విద్యార్థులకైనా సరే, అదేవిధంగా ఆడపిల్లల పెళ్ళిళ్ళకైనా సరే, ఎక్కడైనా దాన సంస్కారాలకైనా సరే, ఇట్లాంటి ఎన్నో సేవలు చేస్తున్నాం. ఓన్లీ అందరికీ కూడా ఈరోజు నీలమ్మధు అంటే మానవత్వంగా ఉండే వ్యక్తి, నా మానవత్వమే ఇంత దూరం నడిపించింది. ఇంకా కూడా ముందు కూడా ఇంకెన్నో సేవలు చేస్తా. ఈ సేవలకు కూడా ఆ భగవంతుడి కృప, ఈ ప్రజల కృప, ఆ ముఖ్యమంత్రి కృప కూడా నా మీద ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమం కూడా ఈ ఇంత పెద్ద సెటప్ కూడా ఓన్లీ ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు తన తల 2 రూపాయలు వేసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తారు. వాళ్ళకు కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వాళ్ళ రుణం కూడా నేను మర్చిపోను, ఎప్పటికీ కూడా గృహపడి ఉంటానని తెలియజేస్తున్నాను. నీలం మధు ముదిరాజు బర్త్డే వేడుకలను భారీగా ప్లాన్ చేసిన ఎన్ఎంఆర్ యువసేన ఈరోజు సేవా కార్యక్రమాలతో పాటు ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరూ చేరుకొని భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విజిక్ సంగారెడ్డి.